తాంబూలాలు పుచ్చుకునే ముందు దీనికి సమాధానం చెప్పండి. ఎవరివయ్యా నువ్వు? ఏమిటయ్యా నీ గొడవ? ఆ ఆ పేదోళ్ళ అరుపులు ఏడుపులు మీ గొడవకినే ఉంటాయి బాబు. ఉన్నోళ్ళ ఉన్న గర్వంతో దీని బతుకు బండలు చేస్తారా? ఆవేశం అవసరం. అసలు జరిగిన విషయం ఏమిటో చెప్పు. ఆ చెబుతా ఉండండి. ఏమే నోరు పెగల్చలేదా? జరిగిందేంటో నలుగురు ముందర చెప్పు. లక్ష్మి ఏంటి, ఏం జరిగింది? అందరూ ఇంత ఉద్రేకంగా మాట్లాడుతున్నారు, అసలు ఏం జరిగిందని? నువ్వు ఆడదానివే కదమ్మా, ఆ మాత్రం తెలుసుకోలేవు. ఈ పాపిష్టానికి రెండో నెల. ఏమే నిజమేనా? ఎవరిని నమ్మి మోసపోయావు పిచ్చిదాన్న? ఇది కాబట్టే నీ పెద్ద కొడుకు నమ్మి మోసపోయి. నేను నమ్మను నమ్మను, నా కొడుకు అలాంటి పని చేయడు. ఏమో నా ఇంట్లో ఎంగిలి కూడుకునే కుక్క కూడా అన్యాయం జరగందే మొరగదు. జరిగిన దానికి సమాధానం చెప్పకపోయారో, ఇక్కడ జరగబోయేది పెళ్లి కాదు పెద్ద కర్మ. అగో నోటికొచ్చినట్టు మాట్లాడితే నీ మర్యాద తక్కువ. ఉన్నోళ్ళం కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ మర్యాద తక్కువ అనుకుంటున్నారా? చెప్పిందే నిజమైతే నా కొడుకే కనుక నేరం చేసుకుంటే వాడిని నీ కళ్ళ ముందే కాల్చి పారేస్తాను. ఎలా మధు, వీళ్ళంటున్నది నిజమేనా చెప్పు. ఏంటి అలా గుడ్లప్పిన చూస్తావు చెప్పు. ఇంకా బతిమాలేదు ఏంట్రా? మనం చేతులు ఎత్తితే గాని వీళ్ళను ఏమిట్రా నీ ధైర్యం? జనాన్ని వెంట పెట్టుకొచ్చానే, ఒక్కడుగు ముందుకేశావు, నేను రక్తం కళ్ళ చూస్తాను. మధు మాట్లాడు వేరా, ఇదంతా అబద్ధమని ఒక్కసారి చెప్పరా. మాటలతో చెప్పి ప్రయోజనం లేదమ్మా. ఇది వాళ్ళకి చదివి వినిపించు. This is to certify that Mr. G. Madhusudan Rao, who had met with car accident on 23-11-1977, is proved to be impotent. On a thorough medical checkup conducted by me, Dr. S. Jagan Mohan Rao, MD. Annaya, ఏది బాబా సర్టిఫికెట్? ఏడాది క్రితం మధుబాబుకు జరిగిన కారు ప్రమాదాన్ని గురించి డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది. చూడండి, చేసిన పనికి సూచిస్తున్న ఈ కాగితానికి ఏంటి సంబంధం? ఉంది బాబు, ప్రమాదం కారణంగా మధుకి బిడ్డలు పుట్టారని ఇందులో రాసుకుంది. నేనమ్మా, మీరేదో మోసం చేస్తున్నారు. చూడు బాబు, మీ ఇంటి పిల్లని వీరింటి పిల్లాడు పాడు చేశాడని అడగడానికి వచ్చావు నువ్వు. మా అబ్బాయికి ఈ ఇంటి పిల్లని చేసుకుందామని వచ్చాను నేను. నేను నీతో అబద్ధం చెబుతానో చెప్పు. మీలో ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన వారు ఉంటే ఈ కాగితం చదివించు. పందులారు చదవండి. అవునయ్యా నాగరాజు, వారు చెప్పిందంతా నిజమే. ఇది పెద్ద డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్. ఇంకా ఎందుకే ఇక్కడ నడు? లక్ష్మి, నిన్ను నా తోడు పుట్టినలాగా చూసుకున్నానే, నువ్వే నువ్వే నా కుటుంబానికి ద్రోహం చేస్తావా? ఆయన కళ్ళలోకి సూటిగా చూసి చెప్పవే, అటువంటి దేవుడి మీద నేరం మోపుతావా?